స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడుతండి. అయ్యా నా తల్లి, మా బ్రతుకులు మన దినాన్ని దయచేస్తాను. ఈ రీతిగా స్త్రీలు అందరం కూడుకొని తండ్రి నాయన, అయ్యా నీ మా నీ పాట అయ్యా పాటల ద్వారా నా తల్లి వాక్యం ద్వారా ప్రార్థన నేను మహింపరచాలని నా తల్లి మేమందరం. అయ్యా లోకంలో ఉన్నవారైతే నా తల్లి వాళ్ళు కొండల మెత్త వెళ్ళారు తల్లి, మేమైతే ఏర్పరచబడిన వారిగా ఉండి తండ్రి నాయన. అయ్యా నేను నీ గురించి అనేకమైన మాటలు నేర్చుకున్న ఆస్తి నా తల్లి నెలకు ఒకసారి ఇలా పెట్టుకుంటున్నాను తండ్రి. అయ్యా నా తల్లి నాయన, ఇది ఎల్లప్పుడూ నా తల్లి కొనసాగేటట్టు సహాయం దయచేస్తాను నాయన. ఇదిగో నా నాలుగు పురాణాలు ఎందుకు పనికిరాని దాన్ని తల్లి, అలాంటి నన్ను నా తల్లి నీ సిలువు సాటిని మరుగుపరిచిన తల్లి ఆత్మ సహాయం దయచేస్తాను. ఈ రీతికి నన్ను నిలబెట్టిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. ఇదిగో నేను మాట్లాడటం కాదు కన్నాను నా తల్లి, నువ్వు నాలోని నా తల్లి మాట్లాడి ఆత్మ సహాయం దయచి ఈ బిడ్డలకు ఏ మాటలైతే కావాలి నా తల్లి నానవటి ద్వారా పలికించిన తల్లి నాయన, ప్రతి ఒక్క బిడ్డ నా తను నేను చెప్పిన మాట హృదయాల్లో భద్రపరుచుకుంటాను. అయ్యా నేను మొదటి నేను చెప్పుచున్నాను, నేను కూడా నా తను నేను అవిధేయతగా ఉన్న ఎలా నన్ను నేను పరీక్షించుకుంటాను. నేను నీ కొరకు ఉన్నతంగా బ్రతికే బిడ్డకుంటాను సహాయం దయచేయమని చిన్ని ప్రార్థన పాసం చేర్చుకోమని ఏ సత్పరిశుద్ధులు అంశించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాను పరమ తండ్రి. అందరి కొందనాలు ముందుగా ఈ అవకాశం ఇచ్చింది అధ్యయనం కొందనాలు. ఈరోజు చెప్పుకునే మాటలు ఏంటంటే కీర్తన గ్రంథం 127 అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండట వ్యర్థమే. చాలమ్మా, యెహోవా ఇల్లు కట్టించిన కట్టువారి ప్రయాసలు అర్థమే. ఈ లోపల మనం ఇల్లు వేసుకోవాలంటే ఫస్ట్ సిమెంట్ ఇసుక ఇను అన్నీ తెచ్చుకొని గట్టిగా కింద లోతుగా తీసుకొని పోస్టులు వేసుకొని పునాది గట్టిగా వేసుకొని మనం ఈ లోపల ఉన్న ఇల్లుని ఏం చేసుకుంటాము, అన్నీ సిద్ధపరచుకొని పని వాళ్ళు పిలిపించుకొని మనం చేసుకుంటాం, చేసుకొని స్టార్ట్ చేస్తాం. చేసి ఎలా చేస్తాం, మంచి నీళ్ళతో, ఉప్పు నీళ్ళు అయితే మళ్ళీ అది ఇరిగిపోద్ది క్రాకులు వస్తాయని చెప్పి మంచి నీళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని మనం ఇల్లు ఇచ్చేసుకుంటాం. ఈ లోకంలోని ఇల్లే మనం అంత ఇదిగా మనం ఇచ్చేసుకున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమని చెప్తున్నాడు. ఆ ఇల్లు ఏమి ఇల్లు అంటే మన హృదయం అనే ఇల్లు మనం కట్టుకోకపోతే దాని కట్టువారి ప్రయాస కూడా వ్యర్థమేనండి. ఇప్పుడు మనం ఎన్నో మాటలు వింటున్నాము, ఆ మాటలు విని మన హృదయంలో నెవరు వేసుకొని వాటి ప్రకారం జీవిస్తే మనం మన హృదయాన్ని మనం చక్కగా కట్టుకొని దేవుల్లో మనం గట్టి పునాదిగా ఉంటాం. అలా కాకుండా మనం లోకంలో ఉండి లోక ఆలోచనలో ఉండి ఇప్పుడు ఎన్నో మాటలు చెప్తున్నారు, ఎవరు నిలబడలేకపోతున్నారు. కానీ దానికి అర్థం ఏంటంటే చదువులేదని కాదు, మరి నేను సరిగ్గా వినలేదని కాదు, కానీ మనం ఇంట్లో ఏదైనా ఏదైనా మన కుటుంబ విషయంలో మనం ఇంట్రెస్ట్ పెట్టుకుంటాం. ఒక్క నిమిషం దేవుని ప్రయాసపడి అడిగి అయ్యా మరి నాకు ఇది నేను చెప్పాలని కొన్ని వారాలు కొన్ని నెలలుగా నన్ను దేవుని సన్నిధిలో బిడ్డలు గద్దిస్తున్నారు, మరి నాకు ఈ అవకాశం ఎందుకని దేవుడు మనం మొరపెట్టుకున్నాను, ఆత్మానుసారంగా మనం మొరపెట్టుకున్నానుకో దేవుడు మనకు తప్పక అవకాశం ఇస్తాడు. ఈ వాక్యాన్ని నిలబెట్టి మాట్లాడిపించే దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనం ఏం చేయాలంటే యథార్థంగా ఉండి నమ్మకంగా ఉండి విశ్వాసంగా ఉండి మనం వాక్యాన్ని చదువుకోవాలి. చదువుకుంటా పోవటం కాదు, కానీ నమ్మకమైన విశ్వాసులుగా మనం ఉండాలి. అందుకని చెప్తాను యెహోవా ఇల్లు కట్టించడం కట్టువారి ప్రయాసం అర్థమే. అలాగే పట్టణమును మళ్ళీ చదవమ్మా. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండట వ్యర్థమే. ఆ పట్టణాన్ని ఇప్పుడు సుదోమా కుమారులు లోతు గారు అక్కడ ఉన్నప్పుడు దేవదూతను పంపిస్తారు. పంపించినప్పుడు అక్కడ మంచిగా లేదని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఇక్కడ ఉండొద్దని దేవదూతలు మీరు వచ్చేసేయండి దీన్ని నాశనం చేస్తామని చెప్పినప్పుడు 10 ఉన్న అబ్రహాం గారు ఏం చేస్తారంటే 5 ఫస్ట్ 50 మనం స్టార్ట్ చేసి లాస్ట్కి 5 ఉన్న విశ్వాసం కాపాడుతుంటారు సుదోమ కుమారుని. అప్పుడు 5 కూడా ఉంటారన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే లోతు గారిని గద్దిస్తారు, మీరు మీ కుటుంబాన్ని తీసుకొని వెళ్ళిపోండి, తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఈ పట్టణాన్ని మేము నాశనం చేస్తామని చెప్తారు.
అప్పుడేంది దానికి ఆ పట్టణాన్ని దేవుడు కాపాడాలనుకున్న తెల్లవాజులు కావలు కాయాలనుకున్న లోతు గారు అనుకున్న అబ్రహాం గారు విశ్వాసం అడిగినా కూడా ఆ పట్టణంలో ఉన్నవారు మనుషులు ఎలా ఉన్నారు చెడ్డవారిగా ఉన్నారు దేవుని మాటలు ఎరక్కున్నారు దేవుని మాట పట్ల భయభక్తులు కలగలేకున్నారు అందువల్ల ఏం చేస్తారు పాడు చేస్తున్నా ఉన్నారు కనీసం ఒక ఐదుగురు విశ్వాసం ఉన్నా కూడా ఆ పట్టణం అంత ఎలా ఉండదంటే బాగుపడేది దేవుడు దాన్ని నాశనం చేసేవాడు కాదు అందుకనే లోతు లోతు కుటుంబం బయటకు వచ్చినప్పుడు అయినా కూడా ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆ లోకంలో ఉన్న అన్ని అనుభవించింది కదా అన్ని సంపాదించుకుని ఆ ఇంట్లో పెట్టుకుంది కదా అప్పుడు ఏం చేసింది చూసి అమ్మో నా అంత నా ధనవంత అంతా వ్యర్థమైపోతుంది అని చెప్పి వెనక్కు తిరిగి చూసరికి ఏమైంది ఉప్పు స్తంభమైంది అలా ఉండకూడదు మనం మన పట్టణాన్ని మన కుటుంబాన్ని మన సంఘాన్ని అనేక మంది బిడ్డలను మనం కాపాడుకునే వారిగా ఉండాలి అలా ఉండకుండా మనము లోకంలో ఉండి ఎంత ప్రార్థన చేస్తే ఇప్పుడు మనం నైట్ అంతా ప్రార్థన చేద్దాం ఈ కార్యాలు జరగాలి అని చిత్తం అయితే అనుకుంటాం ఎదురు చూస్తూ ఉండాలి మనం అందుకని ఆయన అంటున్నాడు తెల్లవారుజులు కావులు కాసిన యెహోవా చిత్తం లేదనంట కాయువారు కూడా వ్యర్థలేనంట ఇంకొక వచ్చిన చదవమ్మా మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచునట వ్యర్థమే దేవుని యందు మనం భయభక్తులుగా లేకుండా దేవుని అడుగుదలు నడుచుకోకుండా మనం ఎంత కష్టపడినా పొద్దున పోయి సాయంత్రం దాకా ఇంకొక రూపాయి ఇచ్చింది ఇంకా కష్టపడి చాలా రాత్రి అయిన దాకా మాకు కొంతమంది నైట్ పనులు చేసి వస్తారు ఎందుకంటే ఇంట్లో పరిస్థితులను బట్టి ఇంకొక రూపాయి ఇచ్చిద్దని అంత చెడు పని చేసినా ఏ చేసినా ఈ ఊరు కావాలి ఇంకొక ఊరు వెళ్ళి మనం పనులు చేసినా కూడా ఏమైద్ది ఆయన ఇది లేకపోతే వ్యర్థమేనంట మనం ఎంత కష్టపడి దేవుని కృప లేకపోతే మనం వ్యర్థమే అలాగే తమ ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానమే తన ప్రియులు నిద్రించుచుండగా వాళ్ళకి ఫలాన్ని ఇస్తున్నాడు దేవుడు ఎందుకంటే చాలా మంది బిడ్డలు లేక ఎంతో రాళ్ళకి రప్పలకి ఎన్నో మొక్కుతారు మొక్కి మరి మాకేంటి బిడ్డలు పుడతలేదని ఎంతో ప్రయాసపడతారు హాస్పిటల్ వెళ్తారు వేరే ఇది చేత కూడా బిడ్డలు కనాలని ఇది చేస్తారు కానీ దేవుని కృప దేవుని అనుగ్రహం లేకుండా ఎలా ఏమి జరగదు అసలుకి భార్యాభర్తలు మాకేంటి పిల్లలు పుడతాయని బాధపడతారు కానీ దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరిగింది అందుకే యవ్వన కాలం పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణమంటి వాళ్ళు అదేగమ్మా మన యవనస్తులుగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే దేవుని మాటలు దేవుని ఆలోచనలు దేవుని స్తుంచుకుంటూ మనం ఉండాలి ఆ తల్లిదండ్రులకు యవన కాలంలో ఇచ్చారు కాబట్టి ఆ యవన కాలంలో ఇచ్చిన బిడ్డల్ని మనం ఎలా పెంచుకోవాలి దేవుని భయభక్తులు కలిగి మనం భయభక్తులు ఉండి బిడ్డలు కూడా మన అడుగుజాడలో దేవుని అడుగుజాడలు నడుచుకుంటూ పెంచితేనే ఏమైతే వాళ్ళు బలవంత చేతితో బాణం అంటే దేవుని చేతిలో బలంగా ఉంటారన్నమాట అలా ఉండాలని బిడ్డలను అలా పెంచుకోవాలని ప్రతి ఒక్కరు చెప్తున్నాను అలాగే ఇంకోటి చదవమ్మా వారితో తన అమ్ముల కొద్ది నింపుకొనివాడు ధన్యుడు అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుడు దేవుని వాక్యాన్ని నింపుకొని యథార్థంగా ఉండి మంచిగా బ్రతికిన వారు ధన్యులు వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు మనలో ఇది లేదనుకో గుమ్మముల దగ్గర అంట వాళ్ళు వాదిస్తారంట మంచి మాటలు ఇది చేసిన వాళ్ళు వాదిస్తారంట అలాగే మనం ఏం చేయాలంటే ఇల్లు కట్టించుకో మన హృదయాన్ని మనం కట్టుకొని మన కుటుంబాన్ని మనం కట్టుకొని మన అవయవాల్లో ఉన్న ప్రతి ఒక్కటి దేవుని ఎందు నడుస్తుందా లేదా ఆలోచనలు ఇంకా మనం ఇదివరకటాలే మన ప్రవర్తన జీవితం అన్నీ అలా ఉంచుకోకుండా ఏం చేయాలంటే మనం భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ఇల్లు కట్టించు కట్టువారి ప్రయాసం వ్యర్థమా తెల్లవార్లు కావులు కాసినా కూడా వ్యర్థమే రాత్రంతా కష్టపడి కష్టార్జితం తినటానికి కూడా వ్యర్థమేనంట అలా ఉండకుండా మనం సలోమన్ మహారాజు గారు ఈ వాక్యాన్ని రాశారు ఆ జ్ఞానంతో మనం ఏం చేయాలి మనం కూడా ఈరోజు ఈ మాటలు ప్రతి ఒక్క హృదయాల్లో భద్రపరుచుకొని ఈ వాక్యానుసారంగా జీవించి యవనస్తుల బిడ్డలకు మంచి జ్ఞానంతో మన తల్లిదండ్రులు మంచిగా పెంచుకొని భయభక్తులు కలిగి అందరు ఈ వాక్యాన్ని విని గ్రహించుకొని ప్రతి ఒక్కరు నిలబడి రెండు మాటలైన వాక్యం చెప్పే విధంగా సిద్ధపడి ధైర్యంతో ముందుకు ఒక అడుగు వేస్తే దేవుడు వేస్తాడు మనల్ని నిలబెట్టేవాడు ఆయనే ఎవరు మేము ఎప్పుడు చెప్పలేదు దేవుని కృపలు ఇప్పుడిప్పుడే నిలబడుతున్నాం ఎవరు చదువుకున్న పెద్ద పెద్ద పండితులు కూడా సువార్త ప్రకటించలేరు కానీ దేవుని జ్ఞానం దేవుని ఆత్మ మనలో ఉంటే ఏం జరిగిందంటే
దేవుడు మనల్ని నడిపిస్తా నిలబెట్టుకుంటాడు. అలాగే ఉండాలని ప్రతి ఒక్క హృదయాల్లో భద్రపరుచుకొని ఈ మాటలో ఈ మాట ఈ వాక్యానుసారం జీవించాలని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు దీవించిన గాక ప్రార్థించుకుంటాం. పరిశుద్ధ ప్రేమ కృపా కనికరం గల మా యొక్క పరలోకం తండ్రి, అయానే శ్రేష్టమైన అమ్ములు మన పాదాలు కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నా తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడు తండ్రి నాయన. ఈ రీతిగా నా తండ్రి నాయన నీ బిడ్డలకు నా తండ్రి నాకు వచ్చిరాని మాటలు చెప్పడానికి నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి నాయన నా తండ్రి మాట చెప్పుచున్న నేను నా తను ఇంకా నాలో ఇంకేమన్నా అవిధేయత ఉంటే అయ్యా నేను తప్పులు అప్పులు చెప్పుడు నన్ను క్షమించి నా తను నీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి సహాయం దయచే తండ్రి. అనేకమైన చోట్ల నా తను నీ మాటలు చెప్పడానికి నాకు నీ జ్ఞానాన్ని దయచే తండ్రి నీ స్తోత్రాలు. అయ్యా గడిచిన జీవితం అంతా వ్యర్థంగా బ్రతికే తండ్రికి నుంచి నా తండ్రి నాయన మా ముగింపు వరకు నా తను నీ కొరకు ఉన్నతంగా బ్రతకటానికి మా అందరికి దయచే తండ్రి స్తోత్రాలు తండ్రి. హృదయం అనే మేము ఇల్లు కట్టుకొని తండ్రి నాయన నా తండ్రి నాయన ఆ పునాది గల ఆయా గట్టి పునాది ఉండి తల్లి సహాయం దయచే దేవుని స్తోత్రాలు తండ్రి నాయన. ఆయా లోకానికి వేరే మేము బ్రతుకుచున్నా ఎక్కడ నా తండ్రి పాపం అంటుకుండా తండ్రి నాయన ఆలోచన తలంపులు తను నా తండ్రి మీ స్వాధీనంలోంచి నీ కొరకు ఉన్నతంగా బ్రతకటానికి సహాయం దయచేదండి ఆయా నా తండ్రి. అలాగే ఇంకెంతమంది నిలబడిపోతున్నారు తండ్రి వాళ్ళకి నీ ఆత్మ సహాయం దయచే తండ్రి ఆయా నీ కొరకు ఇంకా ఉన్నతంగా బ్రతకటానికి సహాయం దయచే తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని తను ప్రతి ఒక్క బిడ్డను నిలబడిన తన్ని వాక్యాన్ని ప్రకటించే బిడ్డుకుంటారు సహాయం దయచే ఎవరు భయం లేకుండా తండ్రి నాయన తను వాళ్ళకి నీ జ్ఞానం దయచే నాన్న తండ్రి స్తోత్రాలు. చెప్పిన నాకు నా తను విన్న ఈ బిడ్డలకు నా తన్ని మంచి జ్ఞానాన్ని దయచేశాను. చెప్పిన నాకు కూడా ఇంకా నాలుగు వ్యవధేత ఉంటే తీసివేసిన నీ కొరకు ఉన్నతంగా బ్రతను నీ సాక్షులను నిలబెట్టుకోమని తండ్రి. ఈ చిన్ని పాటలు అతన్ని పాసని చేర్చుకోమని నేను చేసిన ప్రార్థనలు అన్నిటికున్న తండ్రి అతన్ని ఏమైనా తప్పులు ఒప్పులుంటే క్షమించిన తండ్రి నాయన నీ కొరకు ఉన్నతంగా బ్రతికే బిడ్డలకున్నతడు సహాయం దయచేయమని ఏసరి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్.